हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बैंको। ई रोज मैं डिस्कस చేయబోతున్నా వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే పిఎల్ ఫార్మేషన్ ఇన్ మొలస్కా। పిఎల్ అంటే ముత్యాలు। ఈ ముత్యాలు మొలస్కన్స్ లోపల ఎట్లా ఫామ్ అవుతాయి అనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం। అయితే ఈ పిఎల్స్ అనేటివి మొలస్కా ఎనిమల్స్ లో ఫామ్ అవడానికి కొన్ని మేజర్ రీజన్స్ అనేటివి ఉన్నాయి। ఇట్ ఇస్ లైక్ ఏ ఇమ్యూనిటీ। పిఎల్ ఫార్మేషన్ కి మొలస్కా లోపల ఫామ్ అవుతుంది కదా, ఇట్ ఈస్ లైక్ ఏ ఇమ్యూనిటీ లాగా। బేసిక్ గా ఇమ్యూనిటీ అంటే జనరల్ గా ఏంటి, ఏదైనా ఫారిన్ పార్టికల్ లేదంటే వైరస్ బ్యాక్టీరియా ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ వాటిని చంపేయడానికి కొన్ని స్పెషలైజ్ స్ట్రక్చర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది। దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇమ్యూన్ సెల్స్ కావచ్చు, ఇమ్యూన్ రీజన్స్ కావచ్చు। ఓకే, అట్లా ఆ ప్యాథోజెనిక్ ఆర్గానిజం ని బయటికి పంపించడం లేదంటే దాన్ని లోపల నుండి డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది। ఇక్కడ కూడా పిఎల్ ఫార్మేషన్ ఇన్ మొలస్కా లో చూసినప్పుడు మొలస్కా లోపల ముఖ్యంగా ఆయిస్టర్స్ అనేటివి ఈ యొక్క ముత్యాల్ని ఫామ్ చేస్తాయి, పిఎల్స్ ని ఫామ్ చేస్తాయి। ఇంకా జనరల్ గా మనం సినిమాలో చూసినట్లు పిఎల్స్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా ఆయిస్టర్స్ అనేటివి ఉంటాయి। ఈ ఆయిస్టర్స్ ని మనం ఈ విధంగా ఉంటాయి, ఆయిస్టర్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి। లోపల ఎనిమల్ ఉంటుంది, ఆ ఎనిమల్ లోపల దీనిపైన ఒక షెల్ అనేది కనబడుతూ ఉంటుంది। ఓకే, ఈ షెల్ తీస్తే దీని లోపల ఎనిమల్ ఉంటుంది, ఆ ఎనిమల్ యొక్క సర్ఫేజెస్ లో ఆ షెల్ కింది భాగం లోపల మనము చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇట్లా చూసామంటే ఇక్కడ చిన్న చిన్న ముత్యాలు అనేటివి ఫామ్ అవుతాయి। ఓకే, అయితే ఈ ఆయిస్టర్స్ అనేటివి మొలస్కన్స్, ఈ మొలస్కన్స్ అనేటివి వాటర్ లో ఉంటాయి, అది అందరికి తెలుసు। ఈ మొలస్కన్స్ వాటర్ లో ఉండి వాటర్ లో ఉన్న మొలస్కన్స్ కి ఏదైనా ఫారిన్ పార్టికల్స్ లైక్ మైక్రోస్కోపిక్ లార్వాస్, ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ లేదంటే శాండ్ గ్రెయిన్స్ లాంటివి తన యొక్క బాడీలోకి వెళ్తే ఆ బాడీని ఈ యొక్క స్ట్రక్చర్స్ నుండి కాపాడుకోవడానికి ఏం చేస్తుందంటే ఆ బాడీ కొన్ని రకాలైన కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది। ఆ కెమికల్ ఏం చేస్తుందంటే ఈ పార్టికల్స్ చుట్టూ డిఫరెంట్ లేయర్స్ గా ఫామ్ చేసి ఆ లేయర్స్ ని బయటికి రిలీజ్ చేస్తుంది, ఆ లేయర్స్ ని దాని లోపలనే పెట్టుకుంటుంది। ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ శాండ్ గ్రెయిన్స్ కానీ ఈ ఆర్గానిజం లోకి పోయినాయనుకుంటే బేసిక్ గా మొత్తం ఉన్న ఎనిమల్ కింగ్డమ్ లో చాలా సెన్సిటివ్ ఎనిమల్స్ ఏంటంటే మొలస్కన్స్। ఈ మొలస్కన్స్ యొక్క బాడీ చాలా స్మూత్ గా ఉంటుంది, వెరీ స్మూత్ గా ఉంటుంది। దానికి చిన్న రాయి ఒకవేళ తగిలినా కూడా ఆ ఆర్గానిజం చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ పర్సంటేజ్ లో ఉంటుంది। అందుకోసం అది ఏం చేస్తుందంటే ఏదైనా గ్రెయిన్స్ కానీ ఏవైనా ఈ యొక్క ఫారిన్ పార్టికల్స్ లోపలికి ఎంటర్ అయితే ఇమీడియట్ గా దాని చుట్టూ ఏదే పిఎల్ ని ఫామ్ చేస్తుంది। దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్, ఎందుకు పిఎల్ ని ఫామ్ చేస్తుంది అంటే ఇట్ ప్రొటెక్ట్స్ దెమ్సెల్స్ ఫ్రమ్ ది ఫారిన్ పార్టికల్స్ లైక్ మైక్రోస్కోపిక్ లార్వా, ఫుడ్ గ్రెయిన్స్ అండ్ సాండ్ గ్రెయిన్స్ అండ్ ఎట్సెట్రా, వాట్ ఎవర్ ద ఫారిన్ పార్టికల్ దట్ ఎంటర్స్ ఇన్ టు ది బాడీ, వాటి చుట్టూ ఈ యొక్క పిఎల్ అనేది ఫామ్ చేస్తుంది। ఓకే, మరి బేసిక్ గా ఏంటంటే దీస్ ఆర్ ది కమర్షియల్ గా చాలా హెల్ప్ చేస్తాయి। పిఎల్స్ అనేటివి చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి, ఈ యొక్క పిఎల్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయి, అదేవిధంగా పెద్ద పెద్ద పిఎల్స్ అని కూడా ఇవి ఆయిస్టర్స్ అనేటివి ఫామ్ చేస్తాయి। మరి పిఎల్స్ ని ఫామ్ చేసే కొన్ని స్పీసీస్ అండ్ జీనస్ లు ఉన్నాయి ఈ మొలస్కాల ఆయిస్టర్స్ లోపల, అవి ఏంటంటే పింటేడ వల్గారిస్, తర్వాత పింటేడ ప్యూకేట, తర్వాత పింటేడ మార్గరిటా, ఫైనల్ గా పింటేడ మ్యాక్సిమా। ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ ఇవి ఏంటి అంటే ఇవి ముఖ్యంగా కమర్షియల్ గా ఆర్నమెంట్స్ లో యూజ్ చేసే ఈ యొక్క పిఎల్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఎక్కువగా ఈ కమర్షియల్ గా వీటిని యూజ్ చేస్తున్నారు।
ఓకే జనరల్ గా కమర్షియల్ గా యూజ్ చేస్తున్న ఈ ఆర్గనిజం కాకుండా జనరల్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అంటే ఆయిస్టర్స్ కూడా ఏం చేస్తాయంటే వీటిని పిఎల్సీ ని ఫామ్ చేస్తాయి. బట్ ఈ జనరల్ గా ఫామ్ అయ్యే పిఎల్సీ యొక్క టైం అనేది చాలా రోజులు ఉంటుంది, అట్లీస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ అవ్వాలి. కానీ ఈ వీటిని యూజ్ చేసేసి కమర్షియల్ గా ఇండ్యూస్ చేయడం వల్ల పిఎల్స్ ఫార్మేషన్ అనేది చాలా తక్కువ రోజుల్లో మనం గెయిన్ చేయొచ్చు. క్లియర్? సో ఇప్పుడు ఏంటంటే ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి పిఎల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏ విధంగా ఒక గ్రెయిన్ అనేది లోపలికి వెళ్తే ఏ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామేటికల్ రిప్రజెంటేషన్ లో చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, బేసిక్ గా ఏంటంటే దీనిలో 2 ఇంపార్టెంట్ రీజన్స్ అనేటివి ఉంటాయి. ఒకటి పై భాగంలో ఉండే షెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆయిస్టర్ అనుకుంటే పై భాగంలో షెల్ ఉంటుంది, బయటికి మనం టచ్ చేసేది షెల్. షెల్ కింది భాగంలో ఏముంటుంది అంటే ఆర్గనిజం, లోపల రైట్ సైడ్ ఇట్లా ఉంటే దీని లోపల ఆర్గనిజం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే పై భాగంలో ఉండే షెల్, రఫ్గా ఉండే షెల్ దాని కింద అటాచ్ అయిన ఆర్గనిజం కి సంబంధించిన రీజన్ ఏంటంటే మ్యాంటిల్. అంటే ఇక్కడ రెండు విషయాలు, పై భాగంలో ఉన్న ఇక్కడ వరకు గీస్తాను, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ షెల్. షెల్ అనేది ఆర్గనిజం పై భాగంలో ఉంటుంది. మరి దాని కింది భాగంలో ఏముంటుంది అంటే చూడండి, మ్యాంటిల్ అనేది ఉంటుంది. షెల్ మ్యాంటిల్, ఓకే. ఈ షెల్ మ్యాంటిల్ అనేది ఉంటుంది. ఈ షెల్ అనేది అవుట్ సైడ్ ఉండే స్ట్రక్చర్, మనం టచ్ చేసినప్పుడు చాలా గట్టిగా ఉండే స్ట్రక్చర్. ఈ మ్యాంటిల్ అనేది పార్ట్ ఆఫ్ ఎనిమల్ బాడీ, పార్ట్ ఆఫ్ ఎనిమల్ బాడీ. అయితే ఈ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ కి ఏంటంటే మ్యాంటిల్ పై భాగం లోపల, అంటే ఇక్కడ చూడండి షెల్ కి మ్యాంటిల్ కి మధ్యలో ఏముంటుంది అంటే ఇది టిష్యూ. అంటే మ్యాంటిల్ అనేది టిష్యూ, షెల్ అనేది థిక్ గా అండ్ గట్టిగా ఏర్పడిన నిర్మాణం. ఈ షెల్ యొక్క ఇన్నర్ పార్ట్, ఈ షెల్ యొక్క ఇన్నర్ పార్ట్ ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఏంటి అంటే నాక్రే. ఓకే, నెక్స్ట్ దీని పై భాగంలో ఇంకో లేయర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే ఆస్ట్రకం. దానిపైన పెరిస్టియం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ నాక్రేని జనరల్ గా ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం. ఓకే, తర్వాత దాని పై భాగంలో ఉన్నది పెరిస్టియం, ఇంకా మిడిల్ లేయర్ వచ్చి ఆస్ట్రకం. క్లియరా? తర్వాత దీని కింది భాగం లోపల, నాక్రే కింది భాగం లోపల కొంత స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో పెల్లియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, ఎక్స్ట్రా పెల్లియల్ ఫ్లూయిడ్. ఈ నాక్రేకి దాని కింది భాగంకి, అంటే ఇక్కడ మ్యాంటిల్ కి నాక్రేకి మధ్యలో ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, దాన్ని పెల్లియల్ ఫ్లూయిడ్ అనేసి చెప్తారు. అదేవిధంగా ఈ నాక్రేకి ఏముంటుంది అంటే ఎపిథీలియల్ లేయర్ అనేది ఉంటుంది. ఈ నాక్రేకి ఏం సారీ ఈ మ్యాంటిల్ యొక్క అప్పర్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎపిథీలియల్ లేయర్ ఉంటుంది. తర్వాత ఇది కూడా ఒక లేయర్, అంటే ఇది మజిల్ లైక్ స్ట్రక్చర్ కాబట్టి ఎపిథీలియల్ లేయర్స్ అనేవి ఇక్కడ మనకు కనపడతాయి. సో ఇది యాక్చువల్ గా స్ట్రక్చర్. స్ట్రక్చర్ తర్వాత ఇదంతా మళ్ళీ ఆర్గనిజం ఉంటుంది. ఇదంతా ఆర్గనిజం. ఆర్గనిజం యొక్క ఏంటి, ఒక లేయర్ ఏంటి, మ్యాంటిల్. మ్యాంటిల్ పై భాగంలో ఉంది, షెల్ ఉంది. షెల్ మూడు రకాలుగా డివైడ్ చేయింది, పెరిస్టియము, ఆస్ట్రకం, తర్వాత నాక్రే. అయితే విషయం ఏంటి అంటే ఈ మ్యాంటిల్ ఏం చేస్తుందంటే మ్యాంటిల్ యొక్క సైడ్స్, మ్యాంటిల్ యొక్క సైడ్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క పెరిస్టియం ఆస్ట్రకం ని ప్రొడ్యూస్ చేస్తాయి. పెరిస్టికం ఆస్ట్రకం ని ప్రొడ్యూస్ చేసేది ఏంటి, మ్యాంటిల్. దిస్ మ్యాంటిల్ దట్ ప్రొడ్యూసెస్ దిస్ మ్యాంటిల్ దట్ ప్రొడ్యూసెస్ దిస్ వన్ అండ్ దిస్ వన్. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఈ
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గనిజం ఎట్లా ఉందనుకుంది, దీని షేప్ ఇట్లా ఉంటే, ఈ సైడ్ల నుంచి ఏమవుతుంది అంటే, ఈ సైడ్ల నుంచే ఏమవుతుంది అంటే పెరిస్టియం ఆస్టియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న నాక్రే అనేది ఈ ఆర్గనిజం యొక్క మొత్తం బాడీ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ బాడీ సర్ఫేస్ నుండి నాక్రే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది కండిషన్. ఇప్పుడు విషయం ఏంటంటే, పిఎల్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఇది దీని యొక్క స్ట్రక్చర్, ఇది బాడీ, యొక్క అవుటర్ పార్ట్ నాక్రే, మాంటిల్ యొక్క అప్పర్ సైడ్ ఏముంటుందంటే షెల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పెలియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, ఆ పెలియల్ ఫ్లూయిడ్ కి పై భాగంలో నాక్రే ఉంది, కింది భాగం లోపల ఏముంది, నార్మల్ గా ఎపిథీలియల్ మెంబ్రేన్ ఉంది. ఈ యొక్క ఈ రెండు లేయర్స్ తర్వాత ఈ పెలియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తాయంటే ఇక్కడ పిఎల్ ఫార్మేషన్ జరుగుతాయి. ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఏదైనా ఫారిన్ పార్టికల్ ఇక్కడ వచ్చిందను, ఫారిన్ పార్టికల్ అంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఫుడ్ గ్రెయిన్ గానీ శాండ్ గ్రెయిన్ గానీ ఏదైనా మైక్రోస్కోపిక్ లార్వా అంటే చాలా మైక్రోస్కోప్స్ తో చూసేంత చిన్నగా ఉండే లార్వాస్ గానీ ఏదైనా ఫారిన్ పార్టికల్ ఇక్కడ వచ్చిందను. ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దీని చుట్టూ నాక్రే అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే నాక్రే ఫ్లూయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ నాక్రే ఫ్లూయిడ్స్ లోపల ఏముంటాయి అంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న దాని మీదకి ఈ నాక్రే అనేది ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న లేయర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. చిన్న చిన్న లేయర్స్ ని ఏ విధంగా అయితే ప్రొడ్యూస్ చేస్తుందో, ఈ చిన్న చిన్న లేయర్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎపిథీలియల్ లేయర్ ఆఫ్ ది మాంటిల్ ఏమవుతుంది అంటే చూడండి, ఈ విధంగా ఈ స్టేజ్ నుండి ఇది పెరుగుతూ ఉన్నప్పుడు స్టేజ్ అనేది ఈ విధంగా మారుతుంది. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది నాక్రే ప్రొడ్యూస్ చేసే ఫ్లూయిడ్స్ అనేవి సర్క్యులర్ గా లేయర్స్ వస్తాయి. ఈ స్టేజ్ కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇదే ఇంకా ఎన్లార్జ్ అవుతుంది. ఇంకా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి, ఈ స్టేజ్ నుండి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కంప్లీట్ గా, సారీ, ఇట్లే ఉండేసేసి ఈ విధమైన స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఫారిన్ పార్టికల్ లోపలికి ఎంటర్ అయినప్పుడు నాక్రే ఫ్లూయిడ్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ నాక్రే ఫ్లూయిడ్స్ ను ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఫ్లూయిడ్స్ అనేటివి సర్క్యులర్ గా లేయర్స్ గా ఫామ్ అవుతాయి. అంటే తక్కువ లేయర్స్ గా ఫామ్ అయినప్పుడు నార్మల్ గానే ఉంటుంది. ఇంకా లేయర్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఎపిథీలియల్ లేయర్ ఆఫ్ మాంటిల్ అనేది ఇన్ఫోల్డ్ అయ్యేసి ఇక్కడ పెరుగుతున్న ఈ పిఎల్ ని లోపలికి తీసుకుంటుంది. అదే విధంగా ఇంకా పెద్దగా పోయే కొద్దీ ఇంకా ఇన్ఫోల్డ్ అవుతుంది. లాస్ట్ చివరికి ఏంటంటే ఇంకా ఈ యొక్క గ్రెయిన్ అనేది ఈ యొక్క ఆర్గనిజం కు హార్మ్ చేయదు అని తెలిసినప్పుడు ఏంటంటే ఇక్కడ దీని చుట్టూ ఏర్పడుతున్న పిఎల్ అనేది స్టాప్ అయిపోతుంది. పిఎల్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో ఇక్కడ ఏర్పడిన ఎపిథీలియల్ లేయర్ ఏమవుతుందో దాని చుట్టూ కూడా ఫామ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గనిజం ఎట్లా ఉంది అంటే ఇది మాంటిల్ అనుకుంటా, ఇది సెల్ అనుకుంటే మాంటిల్ కింది ఇది ఉండేది ఏంటి అంటే ఈ యొక్క ఎపిథీలియల్ లేయర్. ఈ ఎపిథీలియల్ లేయర్ పై భాగం లోపల ఏం కనపడుతుంది అంటే ఈ యొక్క స్టోన్స్ ఏ విధంగా పిఎల్స్ అనేటివి చిన్న చిన్న రాళ్లలాగా ఇంత గుండ్లలాగా కనపడుతూ ఉంటాయి. ఓకే, ఇది ఈ విధంగా పిఎల్స్ అనేటివి దీంట్లో ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే దీంట్లో ఈ పిఎల్ లోపల 90% ఏముంటుందంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఆ కాల్షియం కార్బోనేట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది వాట్, దిస్ ఇస్ ద నాక్రే, నాక్రే దట్ ప్రొడ్యూసింగ్ ది కాల్షియం కార్బోనేట్ దట్ సరౌండ్స్ ది ఫారిన్ పార్టికల్స్ ఆఫ్ పిఎల్. ఓకే, ఇది పిఎల్ ఫార్మేషన్ ఇన్ ది మొలస్కాలో.
ఓకే ఐ హోప్ ఈ క్లాస్ మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు గానీ అర్థమైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా యొక్క వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతాయి. ఓకే అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఇంకా ఛానల్ గ్రోత్ కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.